హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రిత్విక్ అండ్ మీరు చూస్తున్నారు రిత్విక్ టెక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే బెస్ట్ లైవ్ స్ట్రీమింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఆ యాప్ పేరు ఏంటంటే డియూ రికార్డర్. దీనివల్ల యూజ్ ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్కి అనే వాళ్ళకి లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ అనేది అనేబుల్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ యాప్ యూజ్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ మొబైల్స్లో గేమ్ ప్లే చేస్తున్నప్పుడు కూడా మనం ఆ గేమ్ ప్లేని కూడా మనం లైవ్గా స్ట్రీమ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి యాప్ అనేది ప్లేస్టోర్లో దొరికింది, కానీ తర్వాత ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేస్తే ఇప్పుడు మనం దీన్ని ఏపీకే డౌన్లోడ్ చేసుకున్నాం. దానికోసం మీరు గూగుల్లో దీనికోసం డియూ రికార్డర్ ఏపీకే అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఏపీకే ప్యూర్ అక్కడ డియూ రికార్డర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు డౌన్లోడ్ ఏపీకే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ డౌన్లోడ్ 17 MB ఆ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ చేస్తాను, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏపీకేని. ఇప్పుడు నేను ఆల్రెడీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసాను కాబట్టి నేను ఇప్పుడు డియూ రికార్డర్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది, ఇక్కడ మీ పక్కన వాటర్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ పైన డాట్ లాగా ఉంది చూసారా, అది మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్. మీకు అక్కడ బాక్స్లో కనిపిస్తుంది చూసారా, ఆ ఆప్షన్ దేనికంటే ఇప్పుడు మీరు బయట ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీరు ఈ డియూ రికార్డర్ యాప్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు దాని కింద ఒక కెమెరా టూల్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ షాట్, కెమెరా, జిఫ్ రికార్డర్ ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత కింద మనకు కావాల్సిన ఆప్షన్ లైవ్, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విచ్, ట్విట్టర్, మల్టీ స్ట్రీమింగ్ కూడా అంటే మూడు యాప్స్లో ఒకేసారి కూడా మనం లైవ్ స్ట్రీమింగ్ అని చేయొచ్చు. ఈ యాప్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మన గేమ్స్ కూడా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ పైన క్లిక్ చేశాను. యూట్యూబ్ పైన ఏంటి, మీరు ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు మీరు యూట్యూబ్ ఏ ఈమెయిల్ ఐడి పైన అయితే క్రియేట్ చేశారో మీకు ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు దేని గురించి లైవ్ స్ట్రీమ్ చేయాలనుకున్నారు, దాని పేరు, డిస్క్రిప్షన్, కింద పబ్లిక్గా ప్రైవేటా ఆప్షన్ క్లిక్ చేసుకొని తర్వాత చూస్ క్యాటగిరీ అని చూసారా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఇవన్నీ ఫిల్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు లైవ్ అని స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా లైవ్ స్ట్రీమింగ్ అని చేయొచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీ నెట్ స్పీడ్ అనేది హైగా లేకపోతే మీ లైవ్ స్ట్రీమింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది డియూ రికార్డర్ గురించి నా ఎక్స్ప్లనేషన్. కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.